విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో రాబోయే పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా మండలంలో సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ గ్రామాలను గుర్తించి కొత్తకోట సీఏ లక్ష్మణమూర్తి రోలుగుంట ఎస్ఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సర్కిల్ సిబ్బందితో సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ అయినటువంటి గ్రామాలు కుసర్లపూడి జానకిరాంపురం కొండపాలెం ఒడ్డిప వీసర్భవరం గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఎలక్షన్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడినా సంఘటనలు చోటు చేసుకున్నా తెలియజేయమని మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ ఫిబ్రవరి 11వ తారీఖు పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా రోలుగుంట మండలంలో హైపర్ సెన్సిటివ్ విలేజ్ అయినటువంటి కుసర్లపూడి జానకిరాంపురం కొండపాలెం అలాగే వీసర్భవరం ఒడ్డిప గ్రామాల్లో మా సర్కిల్ అంటే కొత్తపాట సర్కిల్ సిబ్బందితో ఈ మా ఫ్లాగ్ మార్చ్ అనేది నిర్వహించడం జరిగింది. అలాగే మిగతా విలేజెస్ సెన్సిటివ్ విలేజెస్ అయినటువంటి రోలుగుంట జానకిరాంపురం జేపీ అగ్రహారం అలాగే బుచ్చులపేట రత్నంపేట దీపపట్నం విలేజెస్లో కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది మా సర్కిల్ సిబ్బందితో నిర్వహించడం జరిగింది. మనకి ఫిబ్రవరి 11వ తారీఖున ఎలక్షన్ ఉండడంతో ప్రతి రోలుగుంట మండలంలో ప్రతి గ్రామంలో కూడా అన్ని చాలా వరకు సమస్యాత్మక గ్రామాల్లో గుర్తించాం. దానికి తగ్గట్టే చాలామంది పైన ఇంచుమించు 420 మంది పైన బైనార్ కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. ఈ పంచాయతీ ఎలక్షన్ అనేది మనకి ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతా బందోబస్తు ఏర్పాటు చేసుకొని పక్కాగా ఏర్పాట్లు చేసుకొని ప్రశాంతంగా ఎలక్షన్ అనేది మనం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. అలాగే ఈ ఎలక్షన్ అనేది ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా అందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.